హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూడేళ్ల పాటు బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లుతో ప్రేమాయణం సాగించిన చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవలే అతనితో కలిసి పెళ్లి బీటలెక్కిన సంగతి మనందరికీ తెలిసిందే కరోనా కారణంగా అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో కాజల్ పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయింది పెళ్లికి కాజల్ సహనటులు ఎవరు హాజరు కాలేదు ఈ నేపథ్యంలో కాజల్ త్వరలోనే రెండు చోట్ల రిసెప్షన్లు ఏర్పాటు చేయబోతోందట హైదరాబాద్ చెన్నైలో భారీగా విందు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసిందట టాలీవుడ్ కాలీవుడ్ సినీ స్టార్స్ ని కూడా అందరినీ ఆహ్వానించనుందంట త్వరలోనే ఈ కార్యక్రమాల తేదీ వివరాలు వెల్లడిస్తానని చెప్పింది ప్రస్తుతం కాజల్ గౌతమ్ హనీమూన్ ట్రిప్లో ఎంజాయ్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే హనీమూన్ నిమిత్తం మాల్దీవులకి వెళ్లిపోయింది ప్రస్తుతం తన మనసు మెచ్చిన తో కలిసి మాల్దీవుల్లో ప్రశాంతమైన వాతావరణంలో వివాహం తర్వాతి రోజులను గడుపుతున్నారు హనీమూన్ కు వెళ్లడానికి ముందే తన సోషల్ మీడియా ఖాతాలో కాజల్ అగర్వాల్ అని ఉన్న పేరును కాజల్ కిచ్లుగా మార్చేసుకుంది అంతేకాదు ఈ జంట ప్రత్యేకంగా పాస్పోర్ట్ కవర్ కూడా తయారు చేసుకున్నారు అయితే కాజల్కి మంచులక్ష్మి గట్టి వార్నింగ్ ఇచ్చింది కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన మంచులక్ష్మి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి మనకి తెలిసిందే అనగనగా ఒక ధీరుడు చిత్రంలో ఈమె నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు కూడా వరించాయి అటు తర్వాత కూడా ఈమె పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులని అలరించింది అయితే టాక్ షోలతోనే లక్ష్మి బోల్డ్ అంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకుందని చెప్పుకోవచ్చు ఈమె హోస్ట్ చేసిన లక్ష్మీ టాక్ షో ప్రేమతో మీ లక్ష్మి మేము సైతం వంటి షోలు సూపర్ సక్సెస్ సాధించాయి ఇది ఇలా ఉండగా ఈమె టాలీవుడ్ హీరోలు హీరోయిన్లు అందరితోటి చాలా సన్నిహితంగా ఉంటుందని సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇటీవల మంచులక్ష్మి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కాజల్పై షాకింగ్ కామెంట్స్ చేసింది ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆమె మాట్లాడుతూ నా బెస్ట్ ఫ్రెండ్ కాజల్ ఈ లాక్డౌన్ టైంలో పెళ్లి చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది నిజానికి పెళ్లికి ముందు మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం కాజల్ నువ్వు లాక్డౌన్లో పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి పార్టీ అడగడం లేదు అలానే మాకు పార్టీ ఇవ్వకుండా ఎస్కేప్ అవ్వద్దు ఆ విషయంలో మాత్రం చీప్గా బిహేవ్ చేయకు పరిస్థితులన్నీ సెట్ అయ్యాక పెద్ద పార్టీ అరేంజ్ చేయాలని కాజల్కు సలహా ఇచ్చానని మంచులక్ష్మి చెప్పుకొచ్చింది చూశారుగా ఫ్రెండ్స్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి